नमस्ते टीवी 72 न्यूज की स्वागतम एनिमी ज्योति खम्मम जिला येनकूर कॉलनी नाचारम ग्राम सरपंच परसा रामबाबू सेवलनु गुर्तिंची सालवालु पूलमालतो सत्करिंचिन हेचआरसीए टीएस मंडली चेयरमैन बीसी संघं राष्ट्र प्रधान कार्यदर्शी मद्दिशेट्टि स्वामी नाचारम ग्रामस्थुलु हेचआरसीए मद्दिशेट्टिकि घन स्वागतम पलिकि तमकु प्रभुत्वं एटुवंटि गृह नीति वसति वृद्धाप्य वृद्धि पोडुभूमि व्यवसायानिकि पट्टालु लेवंटू ఒక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాల నివాసం ఉంటూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నామంటూ హెచ్ఆర్సీఏ సామేలు ముందు గ్రామస్తులు తమ గోడుని వినిపించి మెమోరాండం అందించారు. స్పందించిన హెచ్ఆర్సీఏ మద్దిశెట్టి తన చరవాణిలో ఏన్కూరు ఎంపీడీఓ బోయపాటి అశోక్ కల్లూరు ఆర్డీఓ సత్యనారాయణతో మాట్లాడి గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామంలో సీసీ రోడ్లు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఏ మద్దిశెట్టి సామేలు పర్స రాంబాబు పద్దం చిట్టమ్మ వర్షం వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకు ముందుకు రావట్లేదు అంటే బిల్లులు అవ్వట్లేదు. బిల్లులు రాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సీసీ రోడ్ల నిర్మాణం ఆగిపోయిందని చెప్తున్నారు. దాంతోపాటు గ్రామంలో నాచారం పంచాయతీకి సంబంధించి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా పక్కా ఇళ్ళు కావాలని చెప్పి ఈరోజు వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఈ విషయంతో పాటు మంచినీళ్ళ సదుపాయం ప్రధానంగా ఎస్సీ కాలనీకి సంబంధించి మంచినీళ్ళ సదుపాయం లేదు. యూజీఎస్ ద్వారాగా ఉపాధి హామీ పథకం ద్వారాగా కొట్టుడు పంపు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా ఎంపీడీఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు 26వ తారీఖు 9వ నెల 2020 నాడు ఇప్పుడున్నటువంటి ఎంపీడీఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు బోరేసే అవకాశం లేదండి, మాకు గవర్నమెంట్ ఆ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్డబ్ల్యూఎక్స్సీ జేఈ గారితో మాట్లాడమని చెప్పారు, వారితో కూడా మాట్లాడతాము. ప్రధానంగా మంచినీళ్ళు అందించండి. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కరోనా టైంలో గ్రామంలో ఒకసారి మంచిగా పనిచేస్తున్నటువంటి సర్పంచ్ గారికి పంచాయతీ పరంగా కానివ్వండి, మండల అభివృద్ధి పరంగా కానివ్వండి, గవర్నమెంట్ పరంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి చేయూతనిచ్చి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలాంటి సర్పంచ్ ప్రతి ఒక్క పంచాయతీలో ఉండి ఆ గ్రామ ప్రజల మెప్పు పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదే క్రమంలో వీలైనంత త్వరగా ఆర్డీఓ గారిని ఈ గ్రామంలో సందర్శించాలని చెప్పి ఆర్డీఓ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఆర్డీఓ గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వచ్చి గ్రామంలో ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి, ఎంతమందికి ఇళ్ళు లేవు, మంచినీళ్ళ సదుపాయం ఉందా లేదా, పంచాయతీ పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు కూడా వచ్చి తెలుసుకొని మేము చెప్పే మాటలే కాకుండా మీరు కూడా వచ్చి తెలుసుకొని గ్రామంలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని, 25 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడిని ప్రభుత్వం గుర్తించి పోడు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు, గిరిజనులకు 3